కృపా సమయం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మరి ఏసయ్య మనందరితో మాట్లాడుతున్నటువంటి సమయం. ఈ వాగ్దానం మన జీవితంలో మరి దేవుడు నెరవేరుస్తూ వాగ్దానాన్ని ఇచ్చి బ్రతికించే దేవుడు మన దేవుడు. మరి ఈ దినాన మనకిస్తున్న వాగ్దానం జకరియా గ్రంథం 8:13. మీరు ఆశీర్వాదస్పదమగునట్లు నేను మిమ్మల్ని రక్షింతును, భయపడక ధైర్యము తెచ్చుకునుడి. ఆశీర్వాదానికి వారసులు అవటానికి, ఆశీర్వాదంతో నింపటానికి, ఆశీర్వాదాన్ని మనకివ్వటానికి మరి ఎన్నో వాగ్దానాలు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడి ఉన్నాయి. వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలంటే ఆ వాగ్దానాన్ని మనం ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. వాగ్దానాన్ని నా జీవితంలో నెరవేర్చాయని ధైర్యంగా అడగాలి, రోషముగా అడగాలి. దేవుణ్ణి అడిగేటప్పుడు పిరికివారులాగానో లేదా ఏదో అడుక్కునేవారులాగానో దేవుణ్ణి మనం అడగొద్దు. కానీ నువ్వు అడిగేటప్పుడు అధికారం కలిగిన బిడ్డగా అడగాలి, అధికారం కలిగిన వ్యక్తిగా నువ్వు అడగాలి. మరి ఆశీర్వాదానికి వారసులగునట్లు, ఆశీర్వాదస్పదమగునట్లు నేను మిమ్మును రక్షింతును. దేవుడు రక్షిస్తానంటున్నాడు. భయపడక ధైర్యం తెచ్చుకునుడి. భయపడొద్దు, నన్ను ఆశీర్వదించలా, నన్ను ఆశీర్వదించలా అని గొడగొద్దు, శనగొద్దు, భయపడొద్దు. కానీ నన్ను ఆశీర్వదించావు ప్రభువా, నీకు స్తోత్రం. నన్ను ఆశీర్వదించవయ్యా, నన్ను విస్తరింపజేసావయ్యా, నన్ను దీవించేవయ్యని నీ తలపై చేయి పెట్టుకొని నీవు దేవుని మాటను పలికినట్లయితే, ఈ వాగ్దానం పలికినట్లయితే తప్పకుండా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు చూడబోతున్నావు, చూస్తున్నావు. ఈ సంవత్సరంలో, ఈ 2023 ఈ నూతనమైన ఆశీర్వాదాన్ని దేవుడు నీకు, నీ కుటుంబానికి, ఈ వాగ్దానంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకి దేవుడిస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు. ఈ ఆశీర్వాదం బిడ్డల జీవితాల్లో మీరు దయచే. నువ్వు ఆశీర్వదిస్తానంటున్నావు, రక్షించి ఆశీర్వదిస్తానంటున్నావు. వారికి రక్షణ కలుగజేసి ఆశీర్వాదాన్ని అనుగ్రహించి పెట్టమని అడుగుతూ ఏసయ్య అని నామంలో అడిగి వేడుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్.